పాలనలో అనుభవం లేని కేసీఆర్ వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీగా ఖర్చు చేసిందని ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడిందని ఆయన మండిపడ్డారు. 18 పార్టీలను ఏకం చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏజెంట్లాగా పనిచేస్తున్నారని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17-18 డేస్లోనే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కబడ్డీ కబడ్డీ అని మొత్తం వాళ్ళ 7 పేర్లను గుంజుకొని వచ్చేసినాం. అంటే ఖాళీ చేసేసినాం గ్రౌండ్ అంతా, టీఆర్ఎస్ గ్రౌండ్. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో 18 పార్టీలతో కల్పించుకొని మనం తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ దొరగారు చెప్పినారు అంతే వినాలా. ఇది ప్రజాస్వామ్యంపు పుని. లాస్ట్ 1 నుంచి సడన్గా ప్రజల్లో మార్పు వచ్చింది. ఇటు డబ్బు, పోలీస్ అధికారం, గుండాయిజం అన్నీ పెట్టుకొని ప్రతి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయాలా.